నమస్కారమండి, మన వంటిల్లో ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఎటువంటి బేకింగ్ పౌడర్ అవసరం లేకుండా గోధుమ పిండితో చాకో కుకీస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఈ కుకీస్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు హోమ్ మేడ్ బటర్ తీసుకున్నానండి. ఈ బటర్ ఎలా తయారు చేయాలో మీరు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ వచ్చానండి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఈ బటర్ ని మనం రూమ్ టెంపరేచర్ లో సాలిడ్ గా ఉండేలా చూసుకోవాలండి. ఈ బటర్ ని మనం ఒక స్పూన్ తో క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ ని తీసుకుని దానిలో ఒక కప్పు పౌడర్ షుగర్ ని యాడ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ షుగర్ ని ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా షుగర్ పార్టికల్స్ గ్రైండ్ అవ్వకుండా ఉంటే అవి స్ట్రైనర్ మీద ఉండిపోతాయి. ఇప్పుడు ఈ బటర్ ని, షుగర్ పౌడర్ ని మళ్ళా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఎటువంటి లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఈ బటర్ షుగర్ కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళా ఒక స్ట్రైనర్ ని పెట్టుకుని అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలండి. ఈ గోధుమ పిండిని కూడా ఒకసారి జల్లించుకోవాలి. జనరల్ గా 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు షుగర్ సరిపోతుందండి. మీరు షుగర్ తినేదాన్ని బట్టి షుగర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బటర్ మిశ్రమం ఈ గోధుమ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ గోధుమ పిండి కలుపుకోవడానికి ఈ బటర్ లో ఉండే మాయిశ్చర్ కరెక్ట్ గా సరిపోతుందండి. ఈ వెన్న గోధుమ పిండి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల చాకో చిప్స్ ని యాడ్ చేసుకోవాలండి. చాకో చిప్స్ మనకి ఈజీగానే మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. చాకో చిప్స్ ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుని ఈ పిండిని ఒక ముద్దలా తయారు చేసుకోవాలండి. ఈ బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి ఇక్కడ నేను బేకింగ్ ట్రే తీసుకున్నానండి. మీరు నార్మల్ ప్లేట్ లోనైనా బిస్కెట్స్ ని బేక్ చేసుకోవచ్చు. ఈ ట్రే లో 1 టీ స్పూన్ వరకు వెన్నను వేసుకుని వెన్న ట్రే అంతా అప్లై చేసుకుంటున్నానండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల బిస్కెట్స్ ట్రే కి అంటుకుపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం చేతిలోనికి తీసుకుని రౌండ్ బాల్ లా చేసుకోవాలండి. ఈ బాల్ లా చేసుకున్న ఈ గోధుమ పిండిని 2 చేతుల మధ్య పెట్టి లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న ఈ బిస్కెట్ ని చేతిపై రోల్ చేస్తూ ఉంటే క్రాక్స్ అన్ని తగ్గుతాయండి. ఇక్కడ క్రాక్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇలా క్రాక్స్ వచ్చేలా కలుపుకుంటేనే మన పిండిని పర్ఫెక్ట్ గా కలుపుకున్నట్లు. ఈ బిస్కెట్స్ ని మనం ఒత్తుకునేటప్పుడు బాగా ఫోర్స్ అప్లై చేస్తూ ఒత్తుకోకూడదండి, జస్ట్ పై పైన లైట్ గా ఒత్తుకోవాలి. మనం ఫోర్స్ అప్లై చేసి బిస్కెట్స్ ని చేస్తూ ఉంటే కనుక బిస్కెట్స్ అన్ని బ్రేక్ అయిపోతాయండి. మొత్తం ఈ ట్రే కి సరిపడినంతగా మనం బిస్కెట్స్ ని చేసి పెట్టుకోవాలండి. ఈ బిస్కెట్స్ మనం ట్రే లో అమర్చుకునేటప్పుడు కొంచెం స్పేస్ వదులుతూ ఉండాలి. తర్వాత మనం చాకో చిప్స్ ని పైన డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఒక వైర్ స్టాండ్ లాంటిది పెట్టుకోవాలండి. వైర్ స్టాండ్ పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. మీకు వైర్ స్టాండ్ అవైలబుల్ గా లేకపోతే చిన్న బౌల్ ని కానీ లేదా ప్లేట్ ని కానీ కొంచెం ఎత్తుగా ఉండేలాగా అమర్చుకోవాలి. 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత మనం అమర్చుకున్న బిస్కెట్స్ ట్రే ని ఈ ప్యాన్ లో ఉంచుకోవాలండి. ఈ బిస్కెట్స్ పై మూత పెట్టుకుని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ బిస్కెట్స్ ని మనం సుమారు 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత బేక్ అయినా లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన ఈ బిస్కెట్స్ మిశ్రమం కొంచెం డ్రై అయిపోయినట్లు కనిపిస్తుంది కదండి, ఒకవేళ పిండి ఇలా డ్రైగా అయిపోయినట్లయితే 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలండి. మనం యాడ్ చేసిన పాలు ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుంటే మరలా మనం బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి వీలైన టెక్స్చర్ లోకి పిండి వచ్చేస్తుంది. ఇప్పుడు మరలా మనం బిస్కెట్స్ ని తయారు చేసుకుని వేరొక ట్రే లో అమర్చుకోవచ్చు. 1/2 అవర్ తర్వాత చూస్తే బిస్కెట్స్ అంచుల వెంబడి లైట్ గా గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది కదండి, ఇలా వస్తే మనకి బిస్కెట్స్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయినట్లే. కానీ వేడిగా ఉన్నప్పుడు ఈ బిస్కెట్స్ ని మనం టచ్ చేసి చూస్తే సాఫ్ట్ గానే ఉంటాయండి, చల్లారిన తర్వాత అవి కొంచెం క్రిస్పీగా టర్న్ అవుతాయి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ ట్రే ని వెంటనే పక్కకు తీసేసుకోవాలండి. ఒకవేళ మనం ప్యాన్ లోనే ఉంచేసినట్లయితే ఇంకా ఎక్కువ బేక్ అయిపోయి బిస్కెట్స్ మాడిపోతాయండి. మిగిలిన బిస్కెట్స్ ని కూడా ఇదే విధంగా 1/2 అవర్ బేక్ చేసుకుని చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి రిమూవ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ముందుగా బేక్ చేసుకున్న బిస్కెట్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఈ బిస్కెట్స్ ని మనం తీయడానికి చూస్తే ఈజీగా వచ్చేస్తున్నాయండి. ఈ బిస్కెట్స్ ని వెనక సైడ్ చూస్తే చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లో చక్కగా బేక్ అయి ఉన్నాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆటా చాకో కుకీస్ రెడీ అయిపోయాయి. జనరల్ గా పిల్లలు బిస్కెట్స్ తినడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదండి, గోధుమ పిండితో ఇలా సమ్వాట్ హెల్దీగా మనం ఇంట్లోనే కుకీస్ తయారు చేసిస్తే వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో కొంత బెనిఫిషియల్ అవుతుంది. ఈ రెసిపీ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. వీలైతే ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.